हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्टी चैम। मन मल्टी चैम लो इवाल्टी स्पेशल क्विक एंड ईजी मेथड लो चिकन फ्राई नी एला तैयार चेसुकोलो चूसेद्दाम। मरी ई चिकन फ्राई नी चिन्न चिन्न टिप्स यूज चेसी चाला क्विक एंड ईजी गा एंड यम्मी यम्मी गा डेलीशियस गा एला तैयार चेसुकोलो चूसेद्दाम। मरी अयिते इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट। टेस्टी टेस्टी ढाबा स्टाइल चिकेन फ्राई कोसम मुंदुगा ఒక కిలో చికెన్ తీసుకొని బాగా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవడం మూలన ఏంటంటే దీంట్లో ఉన్న జిగటంతా పోయి నీచ వాసన కూడా కాస్త తగ్గుతుంది। కాబట్టి డెఫినెట్ గా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకోండి। ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడంత ఉప్పు 1/2 టీస్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। అలాగే 1 టీ స్పూన్ టొమాటో కెచ్చప్, ఒకవేళ టొమాటో కెచ్చప్ అనేది మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు। చివరగా ఇందులో 1.5 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం। ఇవన్నీ ఇంగ్రీడియన్స్ వేసుకున్నాక మనం ముందుగా అనుకున్నట్టుగా ధాబా స్టైల్ చికెన్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం। కాబట్టి ఇందులో చివరగా కొంచెం ఫుడ్ కలర్, ఓకే మీకు ఇది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను చికెన్ ధాబా స్టైల్ చికెన్ ఫ్రై చెప్పాను కాబట్టి కాస్త ఫుడ్ కలర్ వేసాను। ఇప్పుడు వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకుందాం। చికెన్ ముక్కలకి బాగా పట్టుకునేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్, చూస్తారా ఇలా గట్టిగా అదుముతూ ఇలా కలుపుకోండి। అప్పుడు చికెన్ ఫ్రై అనేది మంచి టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్, నెక్స్ట్ ఉప్పు చక్కగా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అండ్ ఉప్పు చక్కగా చికెన్కి పట్టి చికెన్ ఫ్రై అనేది ఇంకాస్త టేస్టీగా చాలా చాలా బాగుంటుంది। ఓకే వీడియో మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తూ ఎక్కడా స్కిప్ చేయకుండా అన్నీ ఫాలో అవ్వండి। చికెన్ ఫ్రై చూడండి, అద్భుతంగా ఉంటుంది। ఓకే చక్కగా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం। మనం మొత్తం ఇంగ్రీడియన్స్ చికెన్ లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి కాబట్టి అది నానేంత లోపల, అంటే చికెన్ కి బాగా మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టుకునేంత లోపల మనం ఇక్కడ గరం మసాలా పొడిని తయారు చేసుకుందాం। ఆ ఫ్రై లోకి కావాల్సిన గరం మసాలా పొడిని దీనికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఇందులో 3 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చివరిగా చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ రావడానికి 1 టీ స్పూన్ సోంఫ్। ఇక్కడ చాలామంది సోంఫ్ వేయరండి, కానీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో మోస్ట్లీ సోంఫ్ వాడతారు। ఒకసారి సోంఫ్ అనేది మసాలాలో వాడి చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై। నా మాట విని డెఫినెట్గా ఈ ఇంగ్రీడియంట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు। నేను ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వాడానో అవన్నీ జాగ్రత్తగా చూస్తూ వాడుకోండి। అదే కొలతలతో చికెన్ ఫ్రై చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది। ఇప్పుడు వీటిని మంచి సువాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనిద్దాం। అయితే ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే, ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక పచ్చిగా అంటే వేయించుకుంటా అస్సలు మసాలా పొడిని తయారు చేసుకోవద్దు। ఇలా వేయించి తయారు చేసుకోవడం మూలన ఏంటంటే మంచి స్మెల్, అంటే మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్, అండ్ పొడి కూడా చక్కగా తయారవుతుంది। అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి బజార్లో దొరుకుతాయి చికెన్ మసాలా అండ్ గరం మసాలా పొడి, అలా కాకుండా కాస్త ఓపిక చేసుకొని ఈ విధంగా వేయించుకొని గరం మసాలా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। అండ్ మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది, మీకు డెఫినెట్గా తెలుస్తుంది, అండ్ ఫ్రై కూడా సూపర్గా వస్తుంది। ఓకే అయితే వీటన్నింటిని కంప్లీట్గా ఇప్పుడు చల్లారిద్దాం। ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇంగ్రీడియన్స్ అన్ని, అంటే వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని బాగా చల్లారి కంప్లీట్గా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి, చూసారా ఫైన్ పౌడర్లా తయారైంది కదా। ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం। దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూసేద్దాం। చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాం కదా, చక్కగా మ్యారినేట్ అయ్యింది చికెన్కి మొత్తానికి భలే పట్టింది అసలు ఫ్లేవర్స్ అనేవి। ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని, అంటే లోతైన పాత్ర పెట్టుకోండి ఏదైనా సరే, ఓకే అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న
చికెన్ని ఇలా వేసుకున్నాం అండ్ స్టవ్ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత వాటర్ మరి ఎక్కువ అక్కర్లేదండి కాస్తంత ఇలా వాటర్ పోసుకొని మనం ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇలా మరి ఎక్కువ కలపక్కర్లేదండి ఇలా జస్ట్ వాటర్లో మునగడానికి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం చూసారా ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని చక్కగా చూస్తారా మీకు తెలుస్తుందా కన్సిస్టెన్సీ ఓకే అండ్ చూడండి ముక్క కూడా చక్కగా ఉడికింది ఎస్ చూసారా చక్కగా ఉడికిపోయింది మెత్తగా అండ్ దీని మూలన ఏంటంటే మనకి చికెన్ ఫ్రై గట్టి గట్టిగా ఉండదండి ఒక్కోసారి మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క గట్టి గట్టిగా ఉండి తినబుద్ది కాదు కదా అందుకోసం ఈ విధంగా చేయండి ముక్క సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఫ్రైలాగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ముందుగా మనం గరం మసాలా పొడిని రెడీ చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకుందాం వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఈ నీరు మొత్తం ఇగిరే వరకు మనం వెయిట్ చేద్దాం నీరు మొత్తం ఇగిరిపోయేటట్టుగా చూసుకుందాం బా గరం మసాలా పొడి వేయగానండి చికెన్ అనేది మంచి ఫ్లేవర్తో ఘుమఘుమలు ఆడుతుంది చూసాక ఫ్రెండ్స్ నీరంతా బాగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సుమారుగా 20 పచ్చిమిరపకాయలు తీసుకొని మీరు చూసుకోండి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసీగా ఇంకా ఎక్కువ మిరపకాయలు వాడుకోండి ఇక్కడ నాకు చూడండి డార్క్ కలర్ పచ్చిమిరపకాయలు కాబట్టి 20 మిరపకాయలు సరిపోతాయి ఓకే 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా బాగా వేయించుకోండి అంటే పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాట్ అంతా ఆయిల్లోకి మొత్తంగా దిగిపోవాలి ఓకే ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి ఈ టిప్ అనేదే మన చికెన్ ఫ్రైకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ టిప్ని అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఓకే నేను ఇక్కడైతే 20 పచ్చిమిరపకాయలు వాడాను అండ్ మనం చికెన్లో కూడా ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం కదా అది మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని మీరు పచ్చిమిరపకాయలు వాడుకోండి ఈ విధంగా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి చూసారా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ అలా ఘాట్ అంతా మొత్తం ఆయిల్లో దీపోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇది తినడానికైతే చూసాక ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగి మంచి రంగు వచ్చాయి కదా చూడండి ఈ విధంగా వేగిపోవాలి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా వేగాల్సిందే మరీ ఇంతలా వేగిపోయి ఏంటి అనుకోవద్దు డెఫినెట్గా ఈ విధంగానే వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తురుముకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వీటిని కూడా వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసుకుందాం ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుండి కాస్తంత కొత్తిమీర ఇలా వేసుకొని వీటన్నింటినీ నెమ్మదిగా ముక్క చిదిరిపోకుండా నెమ్మదిగా కలుపుకుందాం ఇలా కలిపెట్టిన తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని అంటే ఇంకా ఏదైతే నీరు మిగిలిందో అదంతా కూడా ఎగిరిపోయే వరకు కాస్త డ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఈ చెప్పాను కదా ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో ఇంకాసేపు వేయించుకుందాం చూసాక ఫ్రెండ్స్ డ్రై డ్రైగా అయింది కదా చికెన్ అంతా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నాం ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత పై నుండి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం పిండుకొని దీనిపైన ఇలా చల్లేసుకుందాం చల్లేసుకొని దీన్ని కూడా ఒక్కసారి చికెన్ మొత్తానికి బాగా పట్టుకునేటట్టుగా కలిపేసుకుందాం
గుర్తుపెట్టుకొని నిమ్మరసం పోసుకునే ముందు మన స్టవ్ ఫ్లేమ్ని మాత్రం ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, లేకపోతే మన చికెన్ అంతా చేదుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్నాక చికెన్లో నిమ్మరసం వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీ డెలీషియస్ చికెన్ ఫ్రైని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి చికెన్ ఫ్రైని ట్రై చేసి ఒకసారి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ చికెన్ ఫ్రై ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా లేకపోతే సాంబార్ అన్నంలోకైనా రసమన్నంలోకైనా తింటూ ఉండండి. ఆహాహాహా, ఎంత యమ్మీగా ఉంటుందో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.